Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్స్ అంటే అంతే. ఈసారి ఏకంగా ఓటేసిన ప్రజలపైనే అటాక్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద నేతగా ఇప్పటికే చాలాసార్లు ముద్ర వేసుకున్నారు. ఇటీవల ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడింది. 75 మున్సిపాలిటీల్లో మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ కంటే అత్యధిక స్థానాలు నెగ్గినా కేవలం తాడిపత్రిలో మాత్రమే మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. అయితే జేసీ బ్రదర్స్ గట్టిగా నిలబడడంతోనే సాధ్యమైంది. అది కూడా టీడీపీ గెలుపు కాదని, కేవలం సేవ్ తాడిపత్రి అనే నినాదమే తమను గెలిపించింది అంటూ జేసీ బ్రదర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఎన్నికలలో తాను ఎలా గెలిచారు అన్న దానిపై సీక్రెట్ రివీల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం ఆయనే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ కాలనీలో తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో ప్రజలకు జేసీకి మధ్య జరిగిన సంభాషణ సంచలనంగా మారింది. అక్కడికి చైర్మన్ వచ్చారు అని తెలియగానే తమ సమస్యలు ఏకరువు పెట్టేందుకు ప్రజలొచ్చారు. తమకు రోడ్లు లేవని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. వేరే లెవెల్లో శివాలెత్తిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్లో ఓటుకు 2,000 రూపాయలు తీసుకుని టీడీపీకి ఓటేశారని, ఇప్పుడు పనులు చేయమని ఎలా అడుగుతారు అంటూ మండిపడ్డారు. పనులు చేయమని తనను అడిగే హక్కు అక్కడ ప్రజలకు లేదని అన్నారు. 35వ వార్డ్ ఆంజనేయ స్వామి మన్యంలో జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీతి నిజాయితీగా ఓటు వేసినప్పుడే ప్రజలకు నిలదీసే హక్కు ఉంటుందని జేసీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఓటును డబ్బులకు అమ్ముకుంటే సమస్యలపై నిలదీసే హక్కు కోల్పోతామని, తాను మాట్లాడిన మాటలలో తప్పు లేదని, స్వేచ్ఛగా నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాప్రతినిధులను సమస్యలపై కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు ఉంటుందని ప్రజలకు చెప్పడం తప్ప అంటూ తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకుంటున్నారు. తాడిపత్రి చైర్మన్గా నెగ్గిన ఆయన్ను సమస్యలు తీర్చమని అడగడమే తప్ప అంటూ నిట్టిరుస్తున్నారు జనం. మహిళల ఎదుటే పురుషులను బూతులు తిడుతూ దుర్భాషలాడడంపై వారు మండిపడుతున్నారు. చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారా అంటూ అక్కడున్న వారంతా బెత్తరపోయారు. ఎన్నికల ముందు సేవ్ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కాచిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు చైర్మన్ పదవి రాగానే నోటికి పని చెబుతున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.